దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం యోహాన్ స్వార్త పదమూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుతున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా పేతురు నీ వెన్నడూనూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను యేసు ప్రభువారు చేసిన ప్రసంగాలలో నాలుగు ప్రసంగాలు చాలా ప్రధానమైనవిగా మనం చెప్పవచ్చు మొదటిది కొండ మీద చేసిన ప్రసంగం క్రైస్తవ జీవితానికి ఒక రాజ్యాంగం అంటారు మత్తైసు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు క్రైస్తవ జీవితానికి ఒక రాజ్యాంగం అని అంటారు ఆ తర్వాత ఆయన పరలోక రాజ్య మర్మములు చెప్పాడు చాలా ప్రాముఖ్యమైన సత్యాలను యేసు ప్రభువారు వారు ఆ భాగములో వివరించారు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ఏడు ఉపమానాలు చెప్పారు ఆ తర్వాత సువార్త చివరిలో ఆయన ఒలీవకొండ ప్రసంగం చేశాడు యుగాంతమందు సంభవించబోయే సంగతులను ఆయన వివరించారు ఆ తరువాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వీడ్కోలు ప్రసంగం యోహాను సువార్త పదమూడు నుంచి పదిహేడు అధ్యాయాల వరకు ఇది యేసుప్రభువారు చేసినటువంటి వీడ్కోలు ప్రసంగం అనొచ్చు దేవుని వాక్యంలో మనం వీడ్కోలు ప్రసంగాలు చూస్తాం ఫేర్వెల్ మెసేజెస్ ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు అధ్యాయాల వరకు మోసే చేసినటువంటి ఆ ప్రసంగం లేదా మోసే చెప్పినటువంటి ఆ సందేశం వీడ్కోలు సందేశం యహోశువా ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలలో యహోశువా చేశాడు వీడ్కోలు ప్రసంగం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయంలో భక్తుడు మిలేతులోని సంఘ పెద్దల్ని పిలిపించి వారికి వీడ్కోలు ప్రసంగాన్ని ఉపదేశించాడు ఈ యొక్క పదమూడు నుంచి పదిహేడు అధ్యాయాల వరకు యేసు ప్రభు వారు చేసిన ప్రసంగాన్ని మనం వీడ్కోలు ప్రసంగంగా చెప్పుకుంటే ఈ నాలుగు అధ్యాయాలలో ఆయన వివరించినటువంటి సత్యాలు అత్యంత ప్రాధాన్యమైనవని మనం ఎంచవచ్చు ఎందుకంటే అవసాన కాలంలో చివరి సమయంలో ఎవరు కూడా అనవసరమైన విషయాలు మాట్లాడరు అత్యంత ప్రాధాన్యమైన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలనే బోధిస్తారు యేసు ప్రభు వారికి అర్థమైంది పదమూడో అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన గడియ వచ్చిందని ఆయనకు అర్థమైంది ఆయన ఎరిగాడు ఈ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసుప్రభు వారి ఎరిగి తన వారిని ప్రేమించాడు అంతం వరకు తన వారిని ప్రేమించాడు ఎవరమైనా మరణ పడక మీద ఉన్నప్పుడు చివరి కాలంలో తన వారితోనే మాట్లాడాలి అని ఆశపడుతూ ఉంటాం ఏదో హాస్యాన్ని పండిస్తూ లేదా అనవసరమైన విషయాల్ని మాట్లాడుతూ కాలాన్ని ఎంతమాత్రం వృధా చేయం కదా యేసు ప్రభువారు కూడా ఈ వీడ్కోలు ప్రసంగంలో తన వారికి బోధించాడు ఇవి శాస్త్రులకు పరిచయలకు బోధించిన సంగతులు కాదు లోకాధికారులకు బోధించిన సంగతులు కాదు తన వారికి ఆయన బోధించాడు ఈ యొక్క యోహాను సువార్తలో ఈ పదాన్ని మనం ఎక్కువగా చూస్తాం యేసు ప్రభు వారి జీవిత విషయంలో యోహాను ఈ పదాన్ని ఎక్కువగా వాడాడు యేసు ప్రభు వారు ఈ సంబంధమైన కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి ఆయన నడుచుకోలేదని ఎల్లప్పుడూ తండ్రి నిర్దేశించిన సమయాన్నే ఆయన పాటించాడని యోహాను మనకు పలుమార్లు చెప్పకనే చెప్పాడు ఈ గడియ అనే పదం పలుమార్లు చూస్తాం కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన తల్లి వచ్చి చెప్పింది ద్రాక్షారసం అయిపోయింది అని అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు అన్నాడు తన సహోదరులే యేసు ప్రభువారిని యోదయకు వెళ్ళి పస్కా పండగ జరుగుతుంది గనక యోదయకు వెళ్ళి సూచక్రియలు చేయమని ప్రేరేపించారు బహిరంగంగా అంగీకరింపబడోరువాడు రహస్యమున పని జరిగించడు నువ్వు అక్కడికెళ్ళి సూచక్రియలు చేయి అని ప్రేరేపిస్తే యేసు ప్రభు వారు అన్నారు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది నా సమయం ఇంకా రాలేదు అన్నాడు కపిర్ణ హోములో ఆయన నేను లోకానికి వెలుగును అని ప్రసంగిస్తున్నప్పుడు కానుకపెట్టె వద్ద ఉండి ఆయన ప్రసంగిస్తున్నప్పుడు బహిరంగంగా ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కూడా ఎవరూ ఆయనను పట్టుకోలేకపోయారు ఎందుకంటే ఆయన గడియ ఇంకా రాలేదు అని యోహాన్ రాశాడు తను దేవుని కుమారుని తండ్రి వద్ద నుండి బయలుదేరి వచ్చానని చెప్పినందుకు ప్రజలు ఆగ్రహ ఆవేశాలకు లోనయ్యారు కానీ ఆయన గడియ ఇంకా రాలేదు గనుక ఎవరు ఆయనను పట్టుకొనలేకపోయారు అని రాశాడు ఇదిగో ఈ వీడ్కోలు ప్రసంగంలో మళ్ళీ ఆయన ఆ మాట ఉపయోగిస్తున్నాడు తాను లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చి ఉన్నదని యేసు ఎరిగి అన్నాడు పదిహేడో అధ్యాయంలో మహాయాజకత్వం ప్రార్థన చేస్తూ కూడా ఈ మాట అన్నాడు తండ్రి నా గడియ వచ్చి ఉన్నది నీ కుమారుని మహిమపరచు అన్నాడు యేసు ప్రభువారు భూ సంబంధమైన టైం టేబుల్ ప్రకారం నడుచుకోలేదు భూసంబంధులకు మంచి చేయడానికి ఎల్లప్పుడూ మంచి సమయమే అంటే మంచి చేయడానికి సమయం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది అని ఈ లోక సంబంధుల అభిప్రాయం కానీ దేవుని పిల్లలు దేవుని సమయంలోనే ఆయన కార్యాలు జరిగిస్తారు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఆయన నియమించినటువంటి గడియలలోనే యేసు ప్రభువారు తన కార్యాలను జరిగించారు యోహాను సువార్త పదమూడవ అధ్యాయం మీరు చూడండి తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను వారు భోజనము చేయుచుండగా ఆయన నప్పగింపవలనని సీమోను కుమారుడైన ఇష్కరి యూతి హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించియుండెను అక్కడ ఆ మేడగదిలో మనం సాధారణంగా అనుకుంటాము పన్నెండు మంది ఉన్నారు పదమూడు మంది ఉన్నారు ప్రభు వారితో కలిపి కానీ కనుమరుగై ఉండి తన కార్యాన్ని జరిగిస్తున్న సాతాను కూడా ఉన్నాడు వారి మధ్య ఇష్కర్యూతు హృదయములో సాతాను ఆలోచన బుట్టించాడు సుఖనివాసం చేస్తా ఉన్నాడు ఆ మేడగది ప్రసంగం సాతాను కూడా వినే ఉంటాడు పదమూడు మంది కాదు పద్నాలుగు మంది ఉన్నారు అక్కడ తన వారికి ఏం చెప్తున్నాడో సాతాను వినాలని ఉబలాట పడ్డాడేమో మీరు చూడండి మూడవ వచనం తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియు తాను దేవుని యొద్ధ నుండి బయలుదేరి వచ్చననియు దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను ఈ నాలుగో వచనాన్ని మనం ఇలాగ అనువయించుకోవచ్చేమో భోజన పంక్తిలో నుండి లేచి యేసుప్రభువారు తండ్రి కుడిపారుషము నుండి లేచి వస్త్రము అవతల పెట్టి వేసి తన మహిమను వదిలిపెట్టి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను ఇక దాసును స్వరూపం ధరించి ఆయన భూమిదికి వచ్చాడు యేసుప్రభువారి దైవత్వాన్ని మనం అందులో ఒక పారమార్థిక సత్యంగా కనుగొనవచ్చు మర్మయుక్తంగా రాయబడి ఉన్నదని మనం అనుకోవచ్చు ఆయన తండ్రి కుడిపార్శ్వను ఉండేవాడు ఆయన లేచి భూమి మీదకి వచ్చాడు బయలుదేరి వచ్చాడు తండ్రి యొద్ద నుండి వచ్చాడు తన మహిమను పక్కకు పెట్టేశాడు దాసుని స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు ఐదో వచనం చూడండి అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను పాదశుద్ధీకరణ అనేది దాసులలో ఉన్నటువంటి అత్యల్పులు చేసే కార్యం నాలుగు రకాల దాసులు ఉంటారట నాలుగు రకాల దాసులలో అత్యల్ప వర్గం ఎవరు అనంటే పాదాలు గడిగేవారు యూదుల ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ధనవంతులైతే వారు దాసులను నియమించుకునేవారు ఎవరైనా అతిథులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారి పాదాలు ఆ దాసులు కడిగి పంపించాలి ఇంట్లోనికి తీసుకొని వెళ్ళాలి ఒకవేళ ధనవంతులు కాకపోతే ఇంట్లో ఉన్నవారే ఎవరైనా ఆ వచ్చిన అతిథుల యొక్క పాదాలు కడిగి లోపలికి పంపించాలి దాసులలో అత్యల్ప వర్గం పాదశుద్ధీకరణ చేసే దాసుల వర్గం వారు ఆ కార్యం చేయబోతున్నాడు తువాలు చుట్టుకొని పల్లెములో నీళ్లు పోసి తన శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను పేతురు నివారించబోనాడు నివారింప చూశాడు అమ్మమ్మ నువ్వు నా పాదాలు కడగటం ఏంటి ప్రభువా యేసు ప్రభు వారెవరో పేతురుకు బాగా తెలుసు దాసుని స్వరూపములో ఉన్న ఆ దేవుడు తన పాదాలను కడగడానికి పేతురు ఒప్పుకోవట్లేదు ఆ సర్వోన్నతుడైన ప్రభువు అధముడు నీచుడైన ఈ మానవుని పాదాలు కడగటం అనేది ఇది నిజంగా ఊహించటానికే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా పేతురు కూడా అలానే ఆశ్చర్యపోతున్నాడు వద్దు ప్రభువా నీవెవరో నాకు తెలుసు తండ్రి బయలుపరిచాడు పేతురికి మనిషి కుమారుడు ఎవడని జనులు అనుకొనుచున్నారు అని యేసు ప్రభువారు అడిగినప్పుడు సరిగ్గా సమాధానం చెప్పింది పేతురే కదా నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అని పేతురు సమాధానం ఇచ్చాడు భర్యోన సీమోను ధన్యుడవు రక్తమాంసములు ఈ సంగతి నీకు బయలుపరచలేదు పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు అని యేసు వారు కితాబునిచ్చాడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడు అని తండ్రి వలన ప్రత్యక్షత పొందినవాడు పేతురు తన పాదాలు కడగనిస్తాడా దాసుని రూపంలో ఉన్న ఆ దైవం తన పాదాలు పట్టుకోవడం ససేమిరా ఇష్టపడట్లేదు అందరూ యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు పేతురు అన్నాడు ప్రభువా నీవే పరిశుద్ధుడవు నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు అన్నాడు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి ఆ ప్రభు సాక్షాత్తు దేవుని సొంత కుమారుడైన ఆయన పేతురు పాదాలు గడగటం అది ఆశ్చర్యకరమైన విషయం పేతురు కూడా అందుకు ఒప్పుకోవట్లేదు అందుకు ఏసు ప్రభు వారన్నాడు ఆ వచనం చూడండి తువాలతో తుడుచుటకు మొదలు పెట్టెను ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురినొద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువ నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను అందుకు యేసు ఏడో వచనం మీద మీ దృష్టి నిలపండి అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటావు ఇది విశ్వాస మర్మం ఒక విశ్వాసి మనసా వాచ కర్మన నమ్మవలసినటువంటి వాక్యం ఈ వాక్యము పూర్ణాంగీకారమునకు యోగ్యము ఈ వాక్యము ఒక విశ్వాసి పూర్ణ హృదయముతో అంగీకరించవలసిన వాక్యం నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు ఈ వచనంలో నుండి నేను మూడు పాఠాలు చెప్తాను జాగ్రత్తగా వినండి నేను చేయుచున్నది యేసు ప్రభు వారు కార్యం జరిగిస్తున్నాడు తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు నేను చేయుచున్నాను అన్నాడు యేసు ప్రభు మాకు సబ్బాతు లేదు అన్నాడు యేసు ప్రభు వారు విశ్రాంతి తీసుకోవట్లేదు తండ్రి విశ్రాంతి తీసుకోవట్లేదు వాళ్ళు కార్యం జరిగిస్తున్నారు నేను చేయుచున్నది అంటే దాని అర్థం దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు దేవుడు సోమరిగా లేడు దేవుడు ఐడిల్గా కూర్చొని లేడు ఆయన తన కార్యం జరిగిస్తున్నాడు ఆ సంగతి మనకు ఇప్పుడు తెలియదు నెంబర్ వన్ ఆయన ఖాళీగా లేడు ఆయన పని జరిగిస్తున్నాడు పరిస్థితులను బట్టి పర్యావసనాలను బట్టి పరిణామాలను బట్టి మనం కలవరానికి లోనవుతూ ఉంటాం దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు ఎందుకు ఈ కార్యం ఇలా జరుగుతుంది అని మనం వాపోతూ ఉంటాం కుమిలిపోతూ ఉంటాం ఎందుకు ప్రభువా ఎందుకు ఇలా ఎందుకు ఇలా అని పలుమార్లు మనం దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కీర్తనల్లో మూడు కీర్తనలు ఎందుకు అని ప్రారంభమవుతాయి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు దావీదు ప్రభు మమ్మల్ని ఎందుకు సర్వకాలం విడనాడితివి అన్నాడు దావీదు నా ప్రాణమ నీవెందుకు నీలో తొందరపడుచున్నావు అన్నాడు కీర్తనాకారుడు యోబు గ్రంథంలో పదహారు ఉంటుంది ఎందుకు ఎందుకు అని యోబు ప్రశ్నిస్తాడు ప్రభువుని యోబు ఎందుకు ప్రభువా ఎందుకు అని ప్రశ్నిస్తే దేవుడు యోబుకు సమాధానాలు ఏం చెప్పలేదు కానీ తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యోబుకి ఎందుకు అనే ప్రశ్నలకు సమాధానాలు ప్రభువు ఎప్పుడు ఇవ్వడు కానీ తానెవరో ప్రత్యక్షపరుచుకుంటాడు యోబుకు దేవుడు ప్రత్యక్షమైన తర్వాత యోబు పశ్చాత్తాపంతో తలదించుకున్నాడు ఇదిగో నేను ఇప్పుడు కనులారా చూస్తున్నాను ఒకప్పుడు నేను విన్నాను వినికిడిని గూర్చిన వార్త చేత నేను విన్నాను కానీ ఇదిగో ఇప్పుడు కనులారా చూస్తున్నాను నేను పశ్చాత్తాపడుచున్నాను నేను ఇక మౌనునై ఉంటాను అన్నాడు యోగు దేవుడు ఎప్పుడు కూడా మన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినంత అగత్యం లేదు దేవుడు తన కార్యం జరిగిస్తూ ఉంటాడు అది మనకు అర్థం కాకపోవచ్చు ఇక్కడ మీరు చూడండి ఎవరి విషయంలో కార్యం జరిగిస్తున్నాడు అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు ఆయన తన కార్యం జరిగిస్తున్నాడు ఎవరి విషయంలో జరిగిస్తున్నాడు అంటే పేతురు విషయంలో పేతురు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎవరైతే తనవారో వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడట తన ఎవరైతే ఉంటారో వారి జీవితంలో ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు అది మనకు ఇప్పుడు అర్థం కాదు నెంబర్ వన్ దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు నెంబర్ టూ తన వారి విషయంలోనే కార్యం జరిగిస్తూ ఉంటాడు దేవుడు తన వారినే పట్టించుకుంటాడు యహోవా తన స్వాస్థ్యమును ఎడబాయువాడు కాడు ఎవరినైతే తన కుమారులనుగా కుమార్తెలనుగా స్వీకరిస్తాడో వారినే ఆయన గద్దించి శిక్షించుతాడు తన పరిశుద్ధతలో పాలు పొందుటకై ఆయన మనల్ని శిక్షిస్తాడు సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడునే కానీ యందు అభ్యాసం గలవారికి అది సమాధానకరమైన ఫలమిచ్చును అని పౌలు భక్తుడు ఎబ్రిలకు లేఖ రాశాడు ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు తన కార్యము మన జీవితాలలో జరిగిస్తూ ఉంటాడు కానీ అది మనకు అర్థం కాదు మూడో పాఠం చెప్తున్నాను వినండి నెంబర్ వన్ దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు కరోనా కాలంలో అంతా లాక్డౌన్ అయిపోయింది దేవుని కార్యాలు ఏమైనా కుంటుబడ్డాయేమో అని సంఘ కార్యక్రమాలు జరగకపోవటను బట్టి మనం చింతించాం సంఘ కార్యక్రమాలు జరగలేదేమో కానీ దేవుని కార్యం ఆగలేదు ఆయన పని జరిగిస్తూనే ఉన్నాడు ఏసుప్రభు వారు అన్నాడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడు నా సంఘమును నేను కట్టుదును అన్నాడు ఆయన కడుతున్నాడు సంఘాన్ని ఆయన అలసిపోడు అన్నడు విశ్రాంతి తీసుకోడు మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆయన తన కార్యాన్ని జరిగిస్తూనే ఉంటాడు మనకు అర్థం కాకపోవచ్చు కానీ ఆయన ఎల్లప్పుడూ తాను ఉద్దేశించినది సఫలమవునట్లుగా కార్యం చేస్తూనే ఉంటాడు దేవుడు విశ్రాంతి తీసుకోడు ఆయన కార్యం చేస్తూ ఉంటాడు అది కూడా తాను ప్రేమించే వారి విషయంలో ఇక్కడ మీరు గమనించాలి మరి ప్రేమించే వారికి కూడా ఆయన అర్థం కాకుండా తన కార్యాలు చేస్తాడా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారికి అన్నీ చెప్పేస్తాం కదా వారికి ఏది మరుగుగా ఉంచం కదా ఒకవేళ మనం చెప్పకపోతే వాళ్ళు అంటారు మేమంటే నీకు ప్రేమ లేదు అందుకే మాకు చెప్పట్లేదు అంటారు ఒకవేళ భర్త ఏదైనా సంగతి దాచిపెడితే భార్యలు అంటారు కదా ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ లేదు నీకు నా మీద అందుకే నా దగ్గర సంగతులు దాస్తున్నావు అని అంటారు ప్రేమించే వారికి అన్ని విషయాలు వెల్లడిస్తాం అని మానవ స్వభావాన్ని బట్టి మనం అంచనా వేస్తాం యేసు ప్రభు వారు తాను ప్రేమించే వారికి కూడా కొన్ని సంగతులు చెప్పడు ఇక్కడ మీరు గమనించాలి మోషే వీడుకోలు ప్రసంగం చేశాడు యహోసువా వీడుకోలు ప్రసంగం చేశాడు పౌలు కూడా వీడుకోలు ప్రసంగం చేశాడు కానీ ఏసు ప్రభువారు వీడుకోలు ప్రసంగంలో ఒక కార్యాన్ని చేశాడు అదే పాదశుద్ధీకరణ కార్యం ఈయన చెప్పటం మాత్రమే కాదు చేసి చూపించాడు ఈయన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన గడియ వచ్చిందని ఎరిగి పాదశుద్ధీకరణ అనే ఆ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు పాదాలు గడుగుతుంటే వద్దు ప్రభువా అన్నాడు పేతురు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు ఇక మీదట తెలుసుకుంటావు తాను ప్రేమించే వారికి కూడా కొన్ని సంగతులను ప్రభువు కనుమరుగు చేసి ఉంచుతాడు అన్నిటినీ బయలుపరచడు తగిన సమయములో ఆయన వాటిని బయలుపరుస్తాడు ప్రతిదానికి సమయం కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు చేసే కార్యాలను మనం అర్థం చేసుకోవటానికి ఈ మానవ జ్ఞానం ఎంతమాత్రం సరిపోదు దేవుని యొద్ద నుండి వచ్చు సంగతులను దేవుని సంగతులను గ్రహించుటకు మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందితేవి అన్నాడు పౌలు కృంది పత్రిక రెండవ అధ్యాయంలో దేవుని సంగతులను తెలుసుకోవడానికి దేవుని ఆత్మనే కలిగి ఉండాలి అయితే దేవుని ఆత్మను కలిగి ఉన్న తన వారికి కూడా ఆయన కొన్ని సంగతులు మరుగు చేస్తాడు ఎందుకు అంటే ఇప్పుడు కాదది ఇక మీదట మనం తెలుసుకునేలా ఆ తర్వాత మనం అర్థం చేసుకునేలా కొన్ని కార్యాలను ఆయన ముందే జరిగిస్తాడు నెంబర్ వన్ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు నెంబర్ టూ తనవారి విషయంలోనే కార్యం జరిగిస్తున్నాడు నెంబర్ త్రీ దేవుడు జరిగించే కార్యం ఎప్పుడైనా మానవ జ్ఞానానికి మించినదై ఉంటుంది మన మానవ జ్ఞానంతో దేవుని కార్యాలను వివేచించలేము పైకంతా ఒక రకంగా కనబడుతుంది కానీ తెర వెనుక దేవుడు జరిగించే కార్యం వేరేదై ఉంటుంది ప్రసంగి ఈ మూడో అధ్యాయంలో రాయబడింది దేవుడు నరుని హృదయములో శాశ్వత కాలజ్ఞానమును ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు దేవుడు చేసే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు మనిషి యొక్క పరిపక్వతను బట్టి దేవుని కార్యాలు అర్థమవుతూ ఉంటాయి అసలు సంబంధినే ఎవడు వివేచింపలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పౌలు భక్తుడు చెప్పాడు ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచించును కానీ వాడెవని చేతనైనను వివేచింపబడడు అన్నాడు ఆత్మ సంబంధే ఎవరికి అర్థం కాకపోతే దేవుడు ఎలా అర్థమవుతాడు కానీ తగిన సమయంలో తన ప్రత్యక్షతనిచ్చి తన వారిని సరైన మార్గములో నడిపించే ప్రేమ కలిగిన ప్రభువు ఆయన నేను చేయుచున్నది ఇప్పుడు నువ్వు విరగవు నీకు అర్థం కాదు ఇక మీదట తెలుసుకుంటావు ఇప్పుడు ఇక మీదట ఈ రెండు పదాలు మీరు మీ మనసుల్లో పెట్టుకోనండి జీవితం అంధకారం అయిపోవచ్చు పరిస్థితులన్నీ తారుమారైపోవచ్చు అనుకున్న పనులు జరగకుండా అననుకూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉండొచ్చు పెను తుఫాన్లు చెలరేగుతూ ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకోవాలి వాటన్నిటి వెనక ప్రభువు ఉన్నాడు ప్రభువు నీ కార్యం నీ జీవితంలో ఏదో కార్యం జరిగిస్తున్నాడు ఏదో జరిగిస్తున్నాడు ఎందుకు నీ జీవితంలోనే ఇన్ని సమస్యలు ఎందుకు నీ జీవితంలోనే ఇంత తుఫాను అంటే నీవు తనవాడవు నీవు తాను ప్రేమించేవాడవు తాను ప్రేమించు వారిని ఆయన గద్దించి శిక్షిస్తాడు తాను ప్రేమించని వారిని తాను పట్టించుకొని వారిని ఆయన ఎంత మాత్రం గద్దించడు మాత్రం శిక్షించడు వారిని ఆయన భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు కొంతమందిని ప్రభు భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు ఈ లోకంలో అత్యంత భయంకరమైన స్థితి ఏంటి అని అంటే దేవుడు మన చేతిని వదిలిపెట్టడం మనం భ్రష్ట మనసు కలిగి బ్రతకటం దేవుడు మనల్ని వదిలేశాడు అని అర్థం పాపాన్ని ఆయన రెండు రకాలుగా శిక్షిస్తాడు ఒకటి నరకంలో వేసేనా శిక్షిస్తాడు లేదంటే తన ప్రియ కుమారుని ఎందైనా శిక్షిస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు లేదంటే నరకంలోనైనా మనల్ని పడేస్తాడు దేవుడు మనల్ని ప్రేమించేవాడు మన జీవితంలో తన కార్యం జరిగిస్తూ ఉంటాడు అది మనకు అర్థం కాకపోవచ్చు మూడో పాఠం చెప్పాను కదా దేవుడు చేసే ఏ కార్యమైనా నువ్వు వివేచించి దాన్ని గ్రహించలేవు నీకు అంతు బట్టదు ఆ అనంత జ్ఞాని యొక్క ప్రణాళికలను అంత సులువుగా నువ్వు గ్రహించలేవు కానీ ఒక కాలం వస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఇది విశ్వాస మర్మం యోహాన్ పత్రిక మూడవ అధ్యాయంలో యోహాన్ అన్నాడు కదా ప్రియులారా మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము ఇక మీదట ఏమవుదుమో అది మనకింకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుమని ఎరుగుదుము అన్నాడు ఇప్పుడు పిల్లలం ఇక మీదట ఏమవుతామో అది మనకింకా ప్రత్యక్షపరచబడలేదు అన్నాడు యోహాను భక్తుడు ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఎప్పుడు మనం దృష్టి సారించొద్దు దేవుడు జరిగిస్తున్నటువంటి ఆ కార్యముతో మనం అడుగులు కలిపి ముందుకు సాగుతూ ఉండాలి తప్ప దేవుని కార్యాన్ని మనం అడ్డగించకూడదు దేవుడు మన జీవితంలో కొన్ని వేల సంగతులు జరిగిస్తూ ఉంటాడు తెర వెనుక హీ సైలెంట్లీ ప్లాన్స్ ఫర్ అజ్ జఫన్యా గ్రంథంలో ఉంటుంది ఆయన మన కొరకు ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరత లేదు కానీ దేవుడు ప్రేమ అయి ఉన్నాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకుంటే చాలు మనం పాపులము నీచులము అసహ్యులము శత్రువులమై భక్తిహీనులమై ఉన్నప్పుడే తన కుమారుని మన కొరకు అనుగ్రహించిన వాడు తన కుమారుని యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడిన వారమై సంఘములో సభ్యులుగా ఉంటూ తన సువార్తను ఈ వ్యాపింప వ్యాపింపజేస్తున్నటువంటి మనలను ఆయన వదిలిపెడతాడా దేవుడు వెలుగై ఉన్నాడు అన్నాడు యోహాను దేవుడు ఉన్నాడు అని కూడా అన్నాడు వెలుగు అంటే పరిశుద్ధత దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి కొంచెం కూడా ఉండదు అన్నాడు దేవుడు ఉన్నాడు ఆయనలో ప్రేమ లేని తనం అనేది కొంచెం కూడా ఉండదు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చినవాడు పౌరు భక్తుడు అన్నాడు మన కొరకు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయనివాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుడు మహాజ్ఞాని అండి అనంత జ్ఞాని ఆయన అధిక బల సంపన్నుడు ఆయన మహా వివేకి ఆయన ప్రేమను నమ్ముకుందాము అన్ని విషయాల్లో మనం భద్రంగా ఉంటాము ఇప్పుడు నీకు తెలియదు ఏ విషయంలో కూడా మనం కంగారు పడవద్దు ఇప్పుడు మనకు అర్థం కాదు అంత బ్లర్ అయిపోయి ఉంటుంది ఇక మీదట నీవు తెలుసుకుందు అన్నాడు ఇప్పుడు కలవరపరిచే పరిస్థితులు ఉండొచ్చు ఇప్పుడు నీ హృదయాన్ని బద్దలు చేసే సంగతులు జరుగుతూ ఉండొచ్చు కానీ ఇక మీదట తెలుసుకుంటావు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఇప్పుడు నీకు అర్థం కాదు ఇక మీదట అర్థమవుతుంది దేవుడు ప్రేమ కలిగిన వాడు విజ్ఞానం గల మనుషులారా దేవుడు అన్యాయం చేయుట అసంభవం అన్నాడు భక్తుడు దేవుడు అన్యాయం చేయుట అసంభవం ఇప్పుడు నీకు అర్థం కాదు ఇక మీద నీవు తెలుసుకుంటావు అని పేతురుతో అన్నాడు ఆ మాటను మనం పరిపూర్ణంగా విశ్వసిద్దాం మన విశ్వాస జీవితంలో మనకు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే మన ఆలోచనకు అందని కార్యాలు ఏమైనా జరుగుతూ ఉంటే అవిశ్వాసముతో ఆ ప్రభువుని శంకించకుండా సంపూర్ణ హృదయముతో ఆయన పాదాల దగ్గర మనం మన శిరస్సు పెట్టి మనల్ని మనం సజీవ యాగంగా ప్రభు కప్పగించుకుందాం ఇప్పుడు నీకు తెలియదు ఇక మీదట తెలుసుకుంటావు తగిన సమయంలో ప్రభు తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించి సంపూర్ణమైన జ్ఞాన వివేచన మనకు అనుగ్రహిస్తాడు అవిశ్వాసులం కాక విశ్వాసులమై ఉందాం ప్రభు మీ వెలిగించును వెలిగించునుగాక ఆమెన్